గౌరవ ముఖ్యమంత్రి గారికి మనసుంది, మనసుంటే మార్గం అనేది తప్పకుండా దొరుకుద్ది. ఆ శ్రీరామచంద్రుడు దీవెల్లో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంతో పాటు వేలాది లక్షలాది కోట్లాది తెలంగాణ ప్రజల మీద ఉంది. ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని మీ ఇంటికి చేర్చబోతుంది. ఈ ఇల్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి స్థలము ఎవరికైతే ఉందో మొదట విడతగా స్థలము ఉన్న వారికి ప్రతి గ్రామంలో అతి బేదవాళ్ళకి పార్టీలకు అతీతంగా అతి బేదవాళ్లకు మీ గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎస్సన్న తర్వాతనే ఆ ఇల్లు ఆ గ్రామంలో ఇవ్వబడతాయని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం లాగా వాళ్ళ పింక్ షర్ట్ తొడుక్కున్న వాళ్లకు, వాళ్ళ తొత్తులకు, వాళ్ళకి నాలంటే నడిచే వాళ్ళకే కాదు, బేదవాళ్లలో అతి బేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం చేయాలన్నదే ఆలోచన. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం కాబట్టి అదే రకంగా ఇంకా నియమ నిబంధనలు అన్ని తప్పకుండా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు జీవో సైన్ చేశారు. అతి కొద్ది రోజుల్లో మీకు ఆ ఫలితాలు అందబోతున్నాయి. రెండో విషయం, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇళ్ళైతే కట్టాం, కట్టిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలలో ఆ కట్టిన ఇళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి సర్టిఫికెట్లు గడిచిన 10 సంవత్సరాలలో అవి మీకు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించినప్పుడు తప్పకుండా అన్న వాళ్ళ ఆస్తికి సంబంధించిన సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ 17 లక్షల మందికి మీ ఇళ్లకి పూర్తి హక్కుని కల్పించే పత్రాన్ని ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ దీనితో పాటు దాన్ని కూడా లాంచింగ్ చేసుకోబోతున్నాం. ఇక మూడోది, ఇందాక చెప్పాను ప్రజలని మోసం చేసినట్లు చెట్టు చెరక రాముల వారిని కూడా మోసం చేశాడు అని. ఈ భద్రాద్రి రాముల వారి సన్నదికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే తప్పకుండా రామభక్తులందరూ కోరుకుంటారు, రాముల వారికి ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తారు అని. ఈ ముఖ్యమంత్రి గారి మనస్తత్వం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల ఆలోచన మీకు తెలియంది కాదు. సాధ్యమయ్యే ప్రమాణాలే, సాధ్యమయ్యేవే మీకు హామీలు ఇస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఎల్లిపేడ నుంచి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కారులో చెప్పారు, తప్పకుండా అన్న మీరు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి గారితో పాటు ఈ జిల్లా మంత్రులు ముగ్గురు కూర్చొని ఒక నివేదిక తయారు చేసి, సాధ్యమయ్యే నివేదికను తయారు చేసి అది 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల దేవుడు దగ్గర డబ్బులకు ఇబ్బంది లేదు కానీ ప్రకటించడానికి ముందు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎంత డబ్బైనా కూడా ఇద్దామన్నా అని కారులో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ వేదిక ద్వారా మీకు అది తెలియజేస్తున్నాను. ఇక నాలుగో విషయం, ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో పోడు భూములకి ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో చాలా మందికి పోడు భూములు ఇచ్చాం, ఇంకా కొద్ది మందికి గత ప్రభుత్వంలో కొద్దిగా ఇచ్చారు. ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ పట్టాలతో పరిశీలిస్తూ ఏదైతే గతంలో పట్టాలు ఇచ్చారో, ఏదైతే వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఉన్నాయో ఆ భూముల్ని సాగు చేసుకోవటం కోసం, ఆ భూముల్ని సేద్యం చేయడం కోసం
నీరు కావాలి. ఆ నీటికి సంబంధించిన బోర్లేసే విషయంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించాం. అధికారులకు కూడా అతి కొద్ది రోజుల్లో ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దాని ప్రకారం సాధ్యమైనంత వరకు పోడు భూములు పట్టా ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం నీళ్ళిచ్చే కార్యక్రమం అంటే బోర్లు ఎంచుకునే కార్యక్రమాన్ని చేపట్టొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈ జిల్లా ప్రజలు పుణ్యం ఏదైతే ఆ రాముల వారి సన్నిధిలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆహ్వానించగానే వచ్చిన మిగతా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ, ఇది మీ ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు, మొన్న మీ దీవెనలతో మీ ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, రాబోయే రోజుల్లో కూడా మీ దీవెనలు ఇలానే ఉండాలి అని ఉంటాయి అని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నానన్నా.